ఈ పరిశుద్ధ స్థలంలో కుడివైపున అంటే ఉత్తర దిక్కున సముఖపు రొట్టెల బల్ల ఉంచబడింది. ఇది తుమ్మకర్రతో చేయబడి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు మరియు 2.5 అడుగుల ఎత్తు కలిగిందై ఉండింది. దీని మొత్తాన్ని బంగారు రేకుతో పొదిగించి ఉంచారు. దీని అంచుని కిరీటం అంచులాగా ఉంచి దీన్ని మీద రొట్టెలు పెట్టుకోవటానికి అనుకూలంగా దీనిని నిర్మించారు. దీని 4 మూలల 4 ఉంగరాలను ఉంచి మోతకర్రలు వాటిలో పెట్టి దాన్ని మోయటానికి అనుకూలంగా ఈ సముఖపు రొట్టెల బల్లను నిర్మించడం జరిగింది. ఈ రొట్టెల బల్ల మీద ఎల్లప్పుడూ 12 గోత్రాలను సూచిస్తూ 2 వరుసలుగా 12 రొట్టెలను ఉంచమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ రొట్టెలు ఇస్రాయేలీయులు కానుక రూపంగా తీసుకొచ్చిన ధాన్యం నుండి ప్రత్యేకించి చేయబడినవి. వీటిని 7 రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. మార్చిన ఆ రొట్టెలను యాజకులు మాత్రమే తినటానికి అనుమతి ఉండేది. వాటిని పులిసిన పిండితో కాకుండా నిష్కపటమైన సత్యమను పులియని పిండితో తయారు చేసిన రొట్టెలు అవి అయ్యుండాలి. ఒక సందర్భంలో యేసయ్య తన శిష్యులతో, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం కనపరిచే భక్తి, సహోదర ప్రేమ, కృతజ్ఞతపూర్వకమైన కానుకలు సత్యముతో కూడుకున్నవై ఉండాలి. యోహాను తాను రాసిన 1 పత్రికలో మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అని అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొని వచ్చిన మన కానుకలు ప్రవర్తన క్రియారూపముగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడుతూ ఉండాలని ఇది సాదృశ్యంగా చెప్తుంది.